हाय नमस्ते अंडी वेलकम टू उमा ज्वेलर वर्क्स ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి అట్లానే సెంటర్ అటు ఇటు వినాయకుడు హెడ్ వస్తుందండి పులిగొట్టు తయారు చేశాను అది వచ్చేసరికి నియర్లీ 19 grams దాకా ఉందండి అది నేను మీకు వీడియో చూపిస్తాను అట్లానే కాటా కూడా చూపిస్తాను అట్లానే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి కంప్లీట్గా ఓకే అండి రైటమ్కి వెళ్దాము ఇదిగండి ఇది ఇప్పుడు నేను తయారు చేసింది లక్ష్మీ నరసింహస్వామి సెంటర్ అట్లానే ఇటు సైడ్ కనుక మీరు గమనించినట్లయితే వినాయకుడు అండి కాంబినేషన్ చాలా బాగుందండి ఇది అదండి ఇది మీరు ప్రతిదీ గమనించండి మొత్తం నైసి అండి వీళ్ళు నా కస్టమరు ఇచ్చి సుమారుగా 2 నెలలు దాటుతుందండి 2 నెలలు దాటేసింది మేలో ఇచ్చారండి ఇప్పుడు ఇస్తాను డెలివరీ అదండి విషయం ఈ టైం ఎక్కువ పట్టిద్దండి నైసికి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ మూత భాగంలో చుక్కలు చుక్కలుగా ఉంటుంది మన సింహం ఎట్లా ఉంటుందో సేమ్ అంతే వచ్చిందండి అట్లానే ఇక్కడ స్వామివారి కళ్ళు ముక్కు ప్రతి భాగం మీరు చూడండి ఎంత క్లారిటీగా ఉందో అంటే మేము టైం తీసుకున్నాను ఆ వార ఫినిషింగ్ రావడానికి కారణం ఆ టైం ఉంది కాబట్టి నేను ఇంత ఫినిషింగ్ ఇవ్వగలుగుతున్నాము అట్లానే ఇక్కడ నామాలు అట్లానే ఇక్కడికి వచ్చేసరికి ఈ కిరీట భాగం చూడండి ఇదంతా కిరీటం అండి స్వామివారి కిరీటం ఈ కిరీటానికి సెంటర్ ఒకటి స్టోన్ వేసాను ఒక్కసారి మీకు కిరీటం కూడా ఎట్లా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది కిరీట భాగం కిరీటం ఎట్లా ఉంది ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్వామివారి కిరీటం అండి ప్రతిదీ ఇందులో హైలైట్ ఏంటండి కిరీటం కూడా మీరు ఇక్కడ గమనించినట్టు ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న ఆర్కిటెక్ట్ వర్క్ లాగా చిన్న చిన్న లతలాగా తీసాము అదండి గోపురాలాగా సారీ లతలు కాదు గోపురాలాగా బాగుందండి ప్రతిదీ బాగుంది ఇందులో అట్లానే ఇక్కడ మీరు కనుక ఆయనకి సింహంకి జూలు ఉన్నట్టుగా ఇదిగోండి ఇదంతా జూలు మీరు ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ బాగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సింహానికి జూలు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఎట్లా ఉంటుందో విగ్రహం సేమ్ ఒకసారి మీరు పక్కన ఏదన్నా మీ సెల్ ఫోన్లో కానీ ఉంటే మీరు చూసుకోండి మ్యాచ్ అయింది అదండి అట్లానే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పచ్చ చేశానండి ఇక్కడ మీరు గమనిస్తున్నట్టయితే ఈయన ఎవరు అనుకుంటున్నారేమో వినాయకుడు అండి ఇదిగోండి తొండం ఇది దంతం కన్ను భాగం ఇక్కడ వచ్చేసరికి ఆయనకి కిరీటం ఇట్లా ఇచ్చామండి ఇటు సైడు కిరీటం అండి 1 2 3 4 5 కింద దాంతో 6 ఇది ఒకటి 7 మొత్తం స్టెప్ బై స్టెప్గా 7 భాగాలు వచ్చినాయండి కిరీటాలకి గోపురంలాగా అదండి ఇక్కడ స్టోను ఇవ్వచ్చు కానీ ఇచ్చినా కూడా కష్టమని నిలబడదు ఎడ్జ్కి వచ్చేసింది కాబట్టి ఇక్కడ బిల్ల కట్టేసామండి ఇట్లా స్టోనుకి వర్క్ చేసాము కాకపోతే స్టోన్ వేసే బదులు రౌండ్ ప్లేట్ గోల్డ్ ప్లేట్ వేసాను అదండి ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే తొండం రైట్ సైడ్ తిరుగుందండి అది ఇక్కడ ఒకటి ఉందండి లెక్క ఒకటేమో లెఫ్ట్ సైడ్ తిరుగుంటే విఘ్నాన్ని తొలగిస్తాడు రైట్ సైడ్ తిరుగుంటే లక్ష్మీ గణపతి అంటారు దాదాపుగా కరెక్ట్ అనుకుంటున్నాను నేను చెప్తుంది అదండి ఇట్లానే ఇక్కడికి వచ్చేసరికి మీరు నక్షి చూడండి ఫుల్ నక్షి అండి ఈ నక్షిని మీరు చూడండి మొత్తం స్టెప్ బై స్టెప్ కంప్లీట్ హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ వస్తామండి ఇది కానీ కస్టమర్ కూడా చాలాసార్లు ఫోన్ చేశారు నేను చాలా టైం తీసుకున్నాను అయిందని చెప్పాను అవ్వలేదు కానీ ఫీల్ అవుతారని అవుతుందని చెప్పాను ఒక్కోసారి అవ్వలేదని చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఏంటంటే తొందరగా అయితే పెట్టుకుందామనే సంతోషంలో వాళ్ళు ఉంటారు ఫినిషింగ్ అవ్వలేదని మేము టెన్షన్ పడుతున్నాం అట్లా మొత్తానికి లాగేసేసామండి ఇక్కడ వచ్చేసరికి పీకాకు ఇక్కడ కంటి భాగంలో చేసామండి అదండి తర్వాత ఇక్కడ సన్న బాల్ ఒకటి ఇచ్చాము పింఛం లాగా పీకాక్ వెనక వైపుకి పెట్టింది తల అట్లానే ఇక్కడ రైట్ సైడ్ కూడా మళ్ళీ వినాయకుడు ఉన్నాడండి గమనించండి ఈయనకి వచ్చేసరికి నామంలాగా ఇట్లా ఇచ్చామండి వైట్ కలర్ ఇచ్చాము ఆయన తండ్రికి శివనామాలు ఉంటాయి కదండి అట్లా అదండి ఇక్కడికి వచ్చేసరికి ఈయనకి లక్ష్మీ నరసింహస్వామి అంటే వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కాబట్టి ఇచ్చామండి అదండి ఇక్కడికి వచ్చేసరికి మీరు మొత్తం గమనించండి ఈ నైక్షి వర్క్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది
నైసి వర్క్ చాలా బాగుందండి. ఈ నైసి వర్క్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అట్లానే ఇక్కడ స్వామివారి దంతాలు చూడండి, ఇటు కానీ ఇటు కానీ స్వామివారి ఫేస్ కట్. ఇక్కడ బాగా గమనించండి, వినాయకుడు ఇటు ఇటు టూ సైడ్స్ వినాయకుడు ఉన్నారు. సెంటర్ వచ్చరికి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారండి. అదండి ఇది మీకు లెంత్ వచ్చేసరికి నియర్లీ 3 ఇంచెస్ దాకా ఉన్నదండి. ఇది ఈ విడత వచ్చేసి సుమారుగా 2 ఇంచెస్కి ఒక 2 పాయింట్స్ తక్కువగా అట్లా 2 ఇంచెస్ ఉంటుందండి. దీని తూకం వచ్చేసరికి సుమారు 19 గ్రాములు అయిందండి. అది కూడా నేను మీకు చెప్తాను, చూపిస్తాను ఇప్పుడు వెయిట్. అట్లానే ఈ చైన్ని మేము ఈ చైన్లోకి ఈ చైన్ అంటున్నాను ఈ లాకెట్ని చైన్లోకి వేస్తామండి. దీనికి సంబంధించిన చైన్ కూడా ఇదండి, ఎస్లిప్ టీనేజర్స్ బాయ్స్ది. ఇది వచ్చరికి టీనేజ్ బాయ్స్ చైన్ అండి. ఈ టీనేజ్ బాయ్స్ చైన్ ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను పై, అది వీడియో వచ్చరికి పైన ఐ కార్డ్లో ఉన్నది. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇదండి చైను, ఇది చాలా ఫాస్ట్ మూమెంట్ అండి. అట్లానే కొత్తగా మ్యారేజ్ చేసుకున్న పిల్లలకు కూడా చాలా బాగుంది. అసలు ఇది చాలా ఫాస్ట్ మూమెంటు. కనుక మీరు గమనించినట్టే ఇదిగోండి, ఒకటి డల్ పాలిష్ చేస్తాము, ఒకటేమో కటింగ్ ఇస్తామండి. ఇట్లా మీరు బాగా గమనించినట్టే ఇదిగోండి నేను షేక్ చేస్తున్నాను చూడండి. ప్రతిదీ మాకు పాలిష్ మెయిన్, పాలిష్ నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఎందుకంటే పాలిష్ ఉంటే ఆటోమేటిక్గా ఫినిషింగ్ బాగా వస్తుంది. పాలిష్ విషయంలో రాజీ పడండి. అదండి అట్లానే మీరు కనుక ఈ చైన్ చూసినట్టే చాలా బాగా వచ్చింది. ఒక నిమిషం ఓకే అండి. ఆల్రెడీ టీనేజ్ బాయ్స్ చైన్ గురించి నేను మీకు చెప్పున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టే ఇట్లా ఈ 3 వస్తాయి డల్, 3 ఏమో కటింగ్ వస్తాయండి. చైన్ మొత్తం అట్లా కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వేరేలాగా ఒకటండి. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను మీకు చేస్తుంచాను ఐ కార్డ్లో చూడండి. ఇదండి ఈ చైన్ కూడా. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ పులిగోరు ఎంతైతే వెయిట్ ఉందో అంత చైన్ ఉందండి. అది వాస్తవంగా చైన్ ఇంకా ఉంటే బాగుంటుంది. మరి బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. అదండి ఇక్కడ హైలైట్ ఏంటంటే టీనేజ్ బాయ్స్ చైన్, ఈ లాకెట్ అండి. పులిగోరు లాకెట్ అసలు చాలా హైలైట్ అయిందండి, అసలు మామూలుగా లేదు, చాలా హైఫైగా ఉంది. అదండి ఓకే అండి. ఇదంతా హాల్ మార్క్ అండి. ఇప్పుడు ఈ కాటా చూపిస్తాను చూడండి. ఇదండి ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది టోటల్ వెయిట్ ఎట్లా ఉందండి? 20.65 grams. అంటే అది వెయిట్ నెట్ గోల్ తీస్తే సుమారుగా 19.500 దాకా వచ్చిందండి. అదండి ఇట్లానే ఈ చైన్ కూడా నేను మీకు చూపిస్తాను కాటా చూడండి. ఇదండి ఇప్పుడు చైన్ వెయిట్ చూస్తున్నారు కదండి, 18 grams 200 mm వచ్చిందండి. ఆ 2 mm 10 mm అది ఇక్కడ బయట గాలి డిస్టర్బ్ అవ్వాలని అవుతుందండి. 18.200 నిక్క చేతోకోండి. ఇప్పుడు 2 కలిపి చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇదిగోండి చైన్ 18 200 ఉంది. అట్లానే స్వామివారి లాకెట్ మొత్తం కలిపి 38.800 వచ్చిందండి. అదండి నెట్ వెయిట్ అట్లా ఉందండి. ఓకే అండి, ఇది నా వీడియో. నేను తయారు చేసిన వస్తువులు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. అట్లా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి, మీరు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఛానల్ పేరు ఉమా జ్యువెలరీ వర్క్స్ అండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బాయ్. To create a song, I don't wanna miss a beat.